Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధ ఎపిసోడ్కు చంద్రబాబు రియాక్షన్ ఇప్పుడా? ఏదైనా జరిగిన వెంటనే రియాక్ట్ అయ్యే గుణం ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబులో ఎక్కువే. అందున రాజకీయ అంశాల మీద ఆయన చాలా త్వరితగతిన స్పందిస్తూ ఉంటారు. గడిచిన 3 రోజులుగా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారడమే కాదు, కొత్త చర్చకు తెరతీసేలా ఉంది వంగవీటి రాధ ఎపిసోడ్. తన తండ్రి వర్ధంతి సందర్భంగా కొడాలి నాని వలభనేని వంశీలు కలవడం, వారితో భేటీ కావడం ఒక ఎత్తైతే, ఆ సందర్భంలో తన హత్యకు రెక్కీ జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వంగవీటి రాధ. దీంతో ఆయన భద్రత మీద ఆందోళన వ్యక్తమైంది. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అదుపులోకి తీసుకోవడం, విచారించడం లాంటివి చాలా వేగంగా జరిగాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే వంగవీటి రాధకు భద్రతను రెట్టింపజేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు అదనపు భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అందరిలోనూ ఒకంత ఆశ్చర్యం వ్యక్తమైంది. అసలేం జరుగుతోందన్న ఆరా మొదలైంది. తమ వారికి రక్షణ లేదని, ముప్పు పొంచి ఉందని టీడీపీ నేతలు కోరినా స్పందించని జగన్ సర్కార్, అందుకు భిన్నంగా వంగవీటి రాధ విషయంలో రియాక్ట్ అయిన తీరు కొత్త చర్చకు తెరతీసింది. ఇదిలా ఉంటే తనకు కల్పించిన భద్రతను తిరస్కరిస్తూ వంగవీటి రాధ నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు అధినేత హోదాలో ఉన్న చంద్రబాబు వెంటనే రియాక్ట్ కావడం, పార్టీ నేత వంగవీటిని లైన్లోకి తీసుకుని అసలేం జరుగుతుందన్న ఆరా తీయాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చేయలేదు. తాజాగా మాత్రం వంగవీటి రాధకు ఫోన్ చేసిన చంద్రబాబు రెక్కీ అంశాన్ని ప్రస్తావించి పలు అంశాల మీద ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కేటాయించిన గన్మ్యాన్లను తిరస్కరించడం సరికాదని, వ్యక్తిగత భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు చేశారు. సెక్యూరిటీ విషయంలో అశ్రద్ధ తగదన్న ఆయన, వంగవీటి రాధకు పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కుట్ర రాజకీయాలపై పార్టీ పరంగా పోరాడదామని చెప్పిన చంద్రబాబు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశారు. తన హత్యకు రెక్కీ జరిగిందని వంగవీటి రాధ వెల్లడించిన 2 రోజులకే ఏపీ ప్రభుత్వం రియాక్ట్ అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఆలస్యంగా స్పందించడం ఏంటి? చంద్రబాబు మాత్రం ఆలస్యంగా స్పందించడం ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎప్పుడూ సూపర్ స్పీడ్లో ఉండే చంద్రబాబు వంగవీటి ఎపిసోడ్లో ఎందుకు వెనుకబడినట్లు?